అయోధ్య రామ భక్తులతో కిటకిటలాడుతోంది. బాలరాముని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏమని చూస్తున్నాం. బాలరాముని దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ కనిపిస్తోంది. భక్తుల రద్దీని సెక్యూరిటీ సిబ్బంది నియంత్రించలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. అయోధ్య రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆ బాలరాముని దర్శనాలు ప్రారంభమైన రోజే బాలరాముని దర్శించుకోవాలనే ఆశతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. దీంతో ఆలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికీ అయోధ్య రాముని దర్శనం అవుతుందని, భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు అయోధ్య నుండి మరిన్ని వివరాలు అందించడానికి. మహాత్మా, సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడున్న క్యూని రద్దీని నియంత్రించలేకపోతున్నారు. అంటే ఎంతమంది అక్కడికి వచ్చింటారో అర్థమవుతోంది. దర్శనానికి ఎంత సమయం పడుతోంది? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి భక్తుల కోసం? యా, అంచనాలను మించి భక్తులు అయోధ్యను అయోధ్యకు చేరుకున్నారు. నిజానికి నిన్నటి వరకు ఎవరిని రావద్దు, ఆ ప్రధాన ఘట్టం ముగిసిన తర్వాతనే ప్లాన్ చేసుకుని రావాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పిలుపునిచ్చినప్పటికీ ప్రజలెవరూ కూడా అందరూ దాన్ని పట్టించుకోలేదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగానూ రైల్వే వ్యవస్థ, ఇటు విమానాల రాకపోకలు, వీటన్నిటిని 25 తర్వాత నుంచి పెద్ద సంఖ్యలో పునరుద్ధరించేలాగా ఏర్పాట్లు చేశారు. అయినా సరే ఈలోపు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తమకు వీలు చిక్కిన పద్ధతుల్లో ఇక్కడికి చేరుకుని వారంతా కూడా రామయ్యను దర్శించుకోవాలని, అందులోనూ ప్రాణ ప్రతిష్టాపన జరిగిన వెంటనే ఆయన్ని దర్శించుకోవాలన్న ఆతృత తాపత్రయంతో పెద్ద సంఖ్యలోనే నగరానికి చేరుకున్నారని చెప్పవచ్చు. అంటే రైళ్లు ఇంకా రైలు సర్వీసులన్నీ పూర్తి స్థాయిలో రిస్టోర్ కానప్పటికే ఇంత జనం వచ్చారంటే ఇంకా 25 తారీఖు నుంచి రద్దీ ఏ రకంగా ఉంటుందో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కనెక్ట్ చేసిన ఎగ్జిస్టింగ్ సర్వీసులతో పాటుగా కొత్తగా ప్రారంభించే రైలు సర్వీసులు కూడా 25 తారీఖు తర్వాత నుంచి వస్తాయి. ఇంకా అప్పుడైతే ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇంత రద్దీని బహుశా ఆలయ నిర్వాహకులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఆ కారణంగానే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా నిన్నటి నుంచే రోడ్ల మీదకి వచ్చారు. అర్ధరాత్రి నుంచి ఇక్కడ దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందా అంటూ ఎదురు చూస్తూ నిలబడ్డారు. ఉదయం 7 గంటల నుంచి దర్శనం ప్రారంభమైంది, సాయంత్రం 7 గంటల వరకు. మధ్యలో బ్రేక్ ఉంటుంది. ఇప్పుడు 7 గంటలకు ప్రారంభమైన దర్శనం 11:30 వరకు జరుగుతుంది. ఆ తర్వాత 12 గంటలకు హారతి ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు దర్శనం పునఃప్రారంభమై రాత్రి 7 గంటల వరకు ఈ దర్శనాన్ని కొనసాగించే అవకాశం ఉంది. సో అప్పటి వరకు ఈ రద్దీ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి దర్శనానికి అవకాశం కల్పిస్తామంటూ చెప్తున్నారు. మనం ఇప్పుడు దృశ్యాల్లో చూస్తుంటే కనుక ఎక్కడ చూసినా ఆ భక్తులు ఒకటే ఉరుకులు పరుగులు తీస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సైతం కాస్త ఫ్రీగానే వదిలేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సాధారణంగా ఇంత రద్దీని ఒక్కొక్కరిని తనిఖీ చేసి లోపలికి పంపించాలంటే కనుక చాలా ఎక్కువ సమయం పడుతుంది. క్యూ లైన్లలో ఉన్న వారందరికీ ఈరోజు దర్శనం పూర్తయ్యే పరిస్థితి కూడా ఉండదు. అందుకనే అందరికీ వచ్చిన అందరికీ దర్శనం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ యంత్రాంగం వారిని ఫ్రీగానే వదిలేశారు. దాంతో మొత్తం కిటకిటలాడిపోతుంది ఆలయ ప్రాంగణం. కేవలం ఇక్కడ ఆలయ రామాలయం, రామజన్మభూమే కాదు, అయోధ్య నగర రహదారులన్నీ కూడా భక్తులతోటే కిటకిటలాడిపోతున్నాయి. నిజానికి వాహనాల రాకపోకల్ని హైవే నుంచి నగరంలోకి ప్రవేశించే చోట లతా మంగేష్కర్ చౌక్ దగ్గర నుంచే పూర్తిగా నియంత్రించారు. అక్కడి నుంచి కూడా ఖాళీ నడకన భక్తులంతా ఇంత దూరం పాటు నడిచి వచ్చి మరీ రామయ్యను దర్శనం చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే 500 ఏళ్ల తర్వాత శ్రీరామచంద్రుడికి ఆలయం అనేది మళ్ళీ వచ్చింది. 1528లో ఎప్పుడైతే ఈ రామజన్మభూమి ఆలయం విధ్వంసానికి గురైందో అప్పటి నుంచి కూడా రామయ్యకు ఇక్కడ ఒక ఆలయం అంటూ లేకపోయింది. కొన్నేళ్ల క్రితం మళ్ళీ స్వయంభూగా ఒక విగ్రహం వెలిసినప్పటి నుంచి ఒక చిన్న పాక, ఒక టెంట్ లాంటి దాంట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసి రామయ్యకు పూజలు అందిస్తున్నప్పటికీ ఆలయం అంటూ లేకపోయింది. ఇప్పుడు 500 ఏళ్ల తర్వాత ఒక ఆలయం ఏర్పడడం, ఇదంతా కూడా భావోద్వేగ భరితంగా ఉన్నది భక్తులందరికీ. 500 ఏళ్ల తర్వాత వచ్చిన ఒక దీపావళిగా మనం చెప్పవచ్చు. అందుకనే క్యూ లైన్లో మనం దృశ్యాల్లో చూస్తున్నాం. ఇది రామజన్మభూమి కారిడార్లోని దృశ్యాలు. కారిడార్ పొడవుతా కూడా క్యూ లైన్ ఉంది. కారిడార్ని దాటి ప్రధాన రహదారి మీద, ఫైజాబాద్ అయోధ్య నగరాన్ని కలిపే ప్రధాన రహదారి లతా మంగేష్కర్ చౌక్ వరకు ఈ రద్దీ అన్నది మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఊహించిన దానికంటే అంచనాలకు మించే భక్తులు ఇక్కడికి వచ్చారని చెప్పవచ్చు.
ఆలయ నిర్వాహకులు, ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కూడా అందరికీ దర్శనం కల్పించేలాగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో భద్రతా పరంగా కూడా కాంప్రమైజ్ కాకుండా ఒకసారి అందరినీ వీలైనంత మేర తనిఖీలు చేసి ఈ దర్శన భాగ్యం అందరికీ కల్పించాలన్నట్టుగా చూస్తున్నారు. ఈ నెల 25 తర్వాత నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో దానికి తగినట్లుగానే ఏర్పాట్లు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తంగా అయోధ్య అంతా కూడా భక్తులతో, భక్తుల తాకిడితో కిటకిటలాడిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ మహాత్మా, మొదటి రోజే భారీగా భక్తులు తరలి వెళ్ళడం మనం చూస్తున్నాం అయోధ్య.